హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చుట్టు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో బంటీ బార్ చాక్లెట్స్ లేదా కోకోనట్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇవి సేమ్ మనం బయట కొనే బంటీ బార్ చాక్లెట్స్ లాగే చాలా టేస్టీగా ఉంటాయి. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేసేయండి. చూడండి, నేను ఒకటి మీకు కట్ చేసి చూపిస్తాను. లోపల వచ్చేసి ఇలాగా సాఫ్ట్గా, బయట వచ్చేసి క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీ పిల్లల కోసము. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు మీరు చూసేసేయండి. ముందుగా నేను ఒక బౌల్లో ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తాను. ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. అలాగే పావు కప్పు మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. సో ఇది వేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ రెండు కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇందులోనే మనకి స్వీట్ కూడా ఉంటుంది. సో మనం షుగర్ అనేది వేయనక్కర్లేదు. ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకొని దీన్ని నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగ బాగా కలుపుకున్నటువంటి ఈ మిక్చర్ని కొంచెం కొంచెం ఉండల్లాగా తీసేసుకుంటూ ఇలాగ రెక్టాంగులర్ షేప్లో ఇలాగ ప్రిపేర్ చేసి అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక వీటిని ఒక 5 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రీజ్ అయ్యేలోగా నేను ఒక కప్లో మిల్క్ కాంపౌండ్ తీసేసుకుంటున్నాను. ఇది కూడా 1/2 కప్ మిల్క్ కాంపౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులోకి కొన్ని వాటర్ వేసేసి దాని మీద మరొక బౌల్లో ఇలాగ ఈ మిల్క్ కాంపౌండ్ మిక్చర్ని వేసేసుకొని ఇలాగ గరిటతోటి బాగా లిక్విడ్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. సో కింద వచ్చేసి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ ప్రొసీజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ కాంపౌండ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. సో గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని దీనికి కవర్ని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కోకోనట్ మిక్చర్ ఉంది కదా, వాటిని ఇలాగా చాక్లెట్ మిక్చర్లో ఇలాగ మొత్తం అంతా కూడా చాక్లెట్ తోటి కవర్ అయ్యేలాగా మనం స్ప్రెడ్ చేసేసుకునేసి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్కి కవర్ వేసుకొని దాని మీద పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకోవడం వల్ల చాక్లెట్ అనేది ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా మనకి సపరేట్ అయిపోతుంది. సో మొత్తం అన్ని చాక్లెట్స్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాక ఫ్రీజర్లో ఒక 10 నిమిషాల పాటు మనం పెట్టేసుకొని ఇలాగ తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ కోకోనట్ చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. ఇలాగ మనం వీటిని కవర్ మీద ప్లేస్ చేసుకోవడం వల్ల ఇవి ఈజీగా కూడా మనకి వచ్చేస్తాయన్నమాట. సో బయట వచ్చేసి చాలా క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు వచ్చేసి మరీ మరీ ఇష్టపడి తింటారు. సో మనం ఈ చాక్లెట్స్ని ఎంచక్క ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.